తనకుండే భాషా ప్రావీణ్యాన్ని రకరకాలుగా ఉపయోగిస్తాడు. కొద్దిగా అజ్ఞానం లేకపోతే అక్షరాస్యత లేకపోవడం, కొద్దిగా నాటుగా మాసుగా పెరిగిన వాతావరణం, తను పెరిగిన సర్కిలు, తను పెరిగిన వాతావరణం, చదువు సందేహం లేని వ్యవహారం, ఇటువంటి వాళ్ళలో ఒక రకంగా ఓ మంచి మర్యాద చూస్తున్నాం కదా సొసైటీలో. కొంతమందిని మంచి మర్యాద లేకపోవడం, ఎదుటి వాళ్ళని కించపరిచేలా మాట్లాడడం ఫర్ నో రీజన్, ఎలాంటి పగలు ప్రతీకారాలు లేకపోయినా ఇష్టారాజ్యంగా మాట్లాడడం చూస్తూ ఉంటాం. ఇది అజ్ఞానులు చేసే పని. మామూలుగా సామాన్య మానవులు ఏంటంటే మామూలుగా మనం మాట్లాడుకునే భాషలో మాట్లాడుకుంటారు, ఏమైనా కోపం తాపం ఉంటే ఏదో రెండు మాట అనుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. కానీ విజ్ఞానం ఉన్నవాళ్ళు, పర్టికులర్గా బాధ్యత ఉన్నవాళ్ళు మాట్లాడాల్సిన భాష ఎంత హుందాగా ఉండాలి, ఎంత ఉదాత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక బాధ్యతలో, కీలకమైన బాధ్యతలు, అది ఏ స్థాయి అయినా కావచ్చు, అంటే తనను 10 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 100,000 మంది కావచ్చు, 1,000,000 మంది కావచ్చు, తనను ఫాలో అయ్యే వాళ్ళని మాట్లాడే మా ఉంటారు, అంతమంది ఉంటారు కాబట్టి మాట్లాడే భాష అలా లేకపోతే ఆ మనిషి యొక్క, ఆ నాయకుడి యొక్క లేదా వ్యక్తి యొక్క స్థాయిని చాలా దారుణంగా తగ్గిస్తుంది, చాలా అంటే చాలా దారుణంగా తగ్గిస్తుంది. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పటివరకు వైసీపీలో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు చాలా అనాగరికమైన భాష మాట్లాడారు, మాట్లాడుతున్నారు కూడా చాలా అనాగరికమైన భాష. సరే, ఓకే, వాళ్ళు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వారించడం లేదు, వాళ్ళు మాట్లాడుతుంటే పార్టీ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవట్లేదు అని కొన్నాళ్ళు అనుకున్నాం. ఆ తర్వాత లేదు, ఇది కావాలనే జరుగుతోంది, ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, ఇది కావాలనే ఎదుటి పార్టీల నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ లేకపోతే సపోర్టర్స్ని కానీ ఈ రకమైన భాషతో చివరికి ఏ స్థాయిలో అంటే వాళ్ళ ఇళ్లలో కూడా చొరబడి ఇంట్లో వాళ్ళని కూడా బయటికి లాగి బజారు భాష వాడడం ద్వారా వాళ్ళని మోరల్గా దెబ్బతీయాలనే ఒక వ్యూహాత్మకంగానే వైసీపీ నాయకత్వం ఇలాంటిది ఎంకరేజ్ చేస్తుందనేది ఒక కంక్లూజన్కి వచ్చేసారు. చాలామంది కంక్లూజన్కి వచ్చారు, నాట్ ఓన్లీ పార్టీస్, ప్రజలు కూడా అదే నిర్ణయానికి వచ్చి వీళ్ళు కావాలని ఈ భాష వాడుతున్నారు అనేది అనుకున్నారు. ఇక అప్పటి నుంచి యువతల పార్టీల నుంచి కూడా కాస్త అంటే ఉంటుంది కదా, ముళ్ళును ముళ్ళుతోనేనో లేదా టిట్ ఫర్ టాట్ అనో అలాంటి భాష ఇటువైపు నుంచి కూడా మొదలైంది. ప్రధాన నాయకులు మాట్లాడిపోయినా క్యాడర్స్, సెకండ్ క్యాడరు, సెకండ్ లేయరు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ వీళ్ళు కూడా కొద్ది కొద్దిగా, మరి అంత వైసీపీ అంత దూకుడు కాకపోయినా కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు పదాలు జారడము లేకపోతే వైసీపీని చేయడము చూసాం. అందులో బాగా తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళు కూడా కొన్ని కొన్ని మాట స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పు చూపించారు, చెప్పు మాత్రం చూపించారు, ఎవరైనా పర్సనల్ విషయాలకు వస్తే చెప్పుతో కొడతా అనేది ఆయన ఇచ్చిన సిగ్నల్ ఉండదా, మరి ఉంటుంది కదా. ఒక స్థాయిని మించి ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక మంచి మర్యాద, ఒక గౌరవం లేకుండా, డెమోక్రటిక్గా ఉన్న పార్టీల్లో డెమోక్రటిక్ విమర్శలు కాకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడితే అవతల వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అందుకే అప్పుడు ఆయన చెప్పు చూపించిన వ్యతిరేకత రాలేదు. వీళ్ళు మాట్లాడిన మాటలతో, వీళ్ళు చేసిన చేష్టలతో పోల్చుకుంటే అది ఎంత అని అనుకున్నారు తప్ప ప్రజలు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించడం తప్పు అని వైసీపీ వాళ్ళు ఎవరైనా అన్నారేమో కానీ కామన్ మ్యాన్ నుంచి అయితే ఎక్కడ రాలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అలాంటి రిటార్ట్ అట రిటాలియేషన్ అలాంటి రిటార్ట్స్ ఇవ్వడమే చూసాం మనం.
ఇతర పార్టీలు అంటే అదర్ దాన్ వైసీపీ ఇతర పార్టీలు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు వాటిని. ఎందుకంటే వీళ్ళు అలా ఆ యాంగిల్లో వెళ్తున్నారు కాబట్టి అలా వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు. అయితే ఇది మంచి వాతావరణం కాదు అనేది మాత్రం అందరూ చెప్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ డిక్షనరీ మారిపోయింది, మార్చేసింది వైసీపీ అనేది అందరికీ నెలకొన్న భావన. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో టూర్ వెళ్ళారు నిన్న, ఇవాళ, రేపు. సహజంగా క్రిస్మస్ వచ్చిన ప్రతిసారి ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళడం వాళ్ళకి ఆనవాయితీకి వెళ్తారు. ఇంకో రోజు ముందు వెళ్ళారు, అక్కడ ఏదో కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఏవో పెట్టుకున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు. తప్పలేదు, ఓకే, అది ఆయన సొంత నియోజకవర్గం, సొంత ఊరు, పుట్టినూరు, అక్కడ ఎస్టేట్ ఉంది, అవన్నీ చూసుకోవాలి కాబట్టి వెళ్ళారు. అది సెపరేట్, దానికి దీనికి సంబంధం లేదు. అయితే అక్కడికి వెళ్ళి ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం, ఎప్పట్లాగానే ఇతరులు విమర్శించారు రాజకీయ పార్టీలని, మీడియాని, తప్పులేదు, అది కూడా తప్పులేదు, కానీ ఆ వాడిన భాష బాగాలేదనేది ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకోవచ్చు మనం. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయనగరం వెళ్ళే ముందు ఖమ్మంలో ఒక బహిరంగ సభ అయింది. ఆయన బహిరంగ సభ పెట్టారు, పెట్టి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొన్ని ఆదరణ ఏంటో జనాన్ని చూస్తుంటేనే అర్థమైపోయింది. అంటే వచ్చిన జనం నిజంగానే ఉత్సాహవంతంగా అనిపించింది పార్టీ నాయకత్వానికి. ఆయన మాట్లాడారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఏ రాష్ట్రంలో ఉండాలో తెలుసు, ఆ రాష్ట్రం కాకపోతే ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అనే విధంగా ఉంది చంద్రబాబు వైఖరి అని. ఇంకా దాని కంటిన్యూషన్ రెండు మూడు మాటలు ఉన్నాయి, ఆ బయట నేను వినిపిస్తాను, వింటే క్లారిటీ వస్తుంది. దాని తర్వాత అలాగే ఆ రాష్ట్రం కాకపోతే ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అని ఈయనంటాడు. ఆయన దత్తపుత్రుడేమో ఆ భార్య కాకపోతే ఈ భార్య కాకపోతే ఆ భార్య అంటాడు. నేను మాత్రం అట్లా కాదు, నాకు ఇదే రాష్ట్రం, నాకు ఒకటి, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, నాకు 5 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం, ఒకటే కుటుంబం నాకు. అంతవరకు బాగానే ఉంది, 5 కోట్ల మంది మాకు నా కుటుంబం అంటే బాగానే ఉంది. ఇక్కడ ఇల్లు కట్టుకున్నారంటే ఇల్లు మరి చాలా కట్టున్నారు, అమరావతిలో కట్టుకున్నప్పుడు ఇదే మాట చెప్పారు, ఆల్రెడీ బెంగళూరులో ఉన్నాయి, లోటస్ పాండ్లో, హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని కింద వాళ్ళతో ఎలాగూ తిట్టిస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన ఫ్యామిలీ మ్యాటర్స్, ఆయన పెళ్ళిళ్ళ విషయాలు కింద స్థాయి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. చివరికి ఇక మీరే ముఖ్యమంత్రి గారు, మీరే రంగంలోకి దిగి ఆయన పెళ్ళిళ్ళ విషయాన్ని మాట్లాడుతున్నారు అని అంటే, ఇది దిగజారణం కాక ఏమవుతుంది అనేది ఇవాళ చాలామంది మాట్లాడుకుంటున్న మాట. ఇలాంటి సందర్భం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఒక అభద్రతలోంచి ఒక ఎదురుదాడికి వచ్చినప్పుడు ఇలాంటి భాష వస్తుంది. అదర్ దాన్ వేరే సబ్జెక్ట్స్ దొరక్కకపోతే ఇలాంటి బూతులు లేకపోతే ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలని ఎత్తుకొని అవతల వాళ్ళని ఏదో ఆత్మన్యూనతకు గురి చేయాలనో, లేకపోతే ఆ పార్టీ క్యాడర్స్ని కొంత డిఫెన్స్లో పడేయాలనో ఇలాంటి భాష ఉపయోగించే ప్రయత్నం జరుగుతుంది. కానీ అది అలవాటైపోయింది, వాళ్ళకు కూడా అలవాటైపోయి ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి నోటి వెంట ఇలాంటి భాష రావడం అనేది మాత్రం అది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. మరి ఆయన ఎందుకు ఇలాంటిది అనుకుంటున్నారో, ఈ రకంగా ఎందుకు ఈ స్థాయికి వచ్చారు అనేది చర్చించాల్సిన అంశం.